ఏటి మంచి కాలము జీవధార గోదార జీవి గంజిరా వీడుబము జీవధార గోదార జీవి గంజిరా వీడుబట్ట భూములకు మల్లనుందిరా అసాధ్యమన్నది సుసాధ్యము ఇది చరిత్ర మరువని అధ్యాయము అసాధ్యమన్నది సుసాధ్యము ఇది చరిత్ర మరువని అధ్యాయము చనక చనక కోరాట తుమ్మిడి హట్టి మెడిగట్ట ప్రాజెక్టుల ఒప్పందము గోదారి జలముల ఒప్పందము కోసదీరిపోయేటి మంచి కాలము జీవధార గోదార జీవి గంజిరా వీడుబట్ట భూములకు మల్లనుందిరా పరుగులు తీసి పారనుంది గంగ పీటలు పడిన బిలేతడువంగ పీటలు పడిన పీటలు పడిన బిల్లే తడువంగ అచ్చంగ ఈ నేల పచ్చంగ పూయగా సరిహద్దు రాష్ట్రాల స్నేహం విరియగ సరిహద్దు రాష్ట్ర స్నేహం విరియగ సరిహద్దు రాష్ట్రాల స్నేహం రైతుల మేలే ప్రధానమంటూ సమరసమే మానినాదమంటూ గోదారి జలముల ఒప్పందము మోసదీరిపోయేటి మంచి కాలము జీవధార గోదార జీవి గంజిరా వీడుబట్ట భూములకు మల్లనుందిరా గోదారి జలముల ఒప్పందము బాబు బస్ ఆఫీస్ లో ఇక్కడ మంత్రి వర్యులు మండలి సభ్యులు తరలివచ్చినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు మా కళాకారులు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గుండెల నిండా చాలా బాబు డప్పులు ఆపాలా బాబు డప్పులు తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ మహారాష్ట్ర రాష్ట్రంతో చేసుకున్నటువంటి గోదావరి నదీ జలాల ఒప్పందం మన రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మనవి చేస్తా ఉన్నాను. ఇది మనందరికీ కూడా మన రాష్ట్రానికి చిరకాలం కలకాలం పచ్చని పంటలు పండించేటువంటి బ్రహ్మాండమైనటువంటి వరప్రదాయిని ఈ ఒప్పందం అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం వర్షాధార పంటలు కొన్ని చోట్ల ఎండిపోతూ ఉన్నాయి. రైతులు ముఖం మొగలు వైపు పెట్టి ఒక వర్షం కురిస్తే బాగుండేదని చెప్పి మొక్కోడి దేవుళ్ళకు మొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన గుండెలు తరుక్కొని పోతూ ఉన్నాయి. ఒక్కసారి 2 సంవత్సరాల కాలం గడిస్తే కాళేశ్వరం ఎల్లంపల్లి మిడ్ మానేరు మెదక్ జిల్లా వరకు నీళ్లు 2 సంవత్సరాల్లో వచ్చేస్తే మనం మొగులుకు ముఖం పెట్టే పరిస్థితి పోతుంది. మన పంటలు ఎండైన పరిస్థితి ఉంటుంది. పచ్చడి తెలంగాణ ఉంటుంది. ఇక్కడ వర్షాలు కురిసినా కురకపోయినా తెలంగాణ బ్రహ్మాండంగా వ్యవసాయ రంగంలో ముందుంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంత మంచి ఒప్పందాన్ని చాలా ఓపికతోని సంయమనంతో సౌమనస్యంతో డిప్లొమసీతో గత 1.5 సంవత్సరం కాలం కష్టపడి మహారాష్ట్రతో మనం ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని వేలాది మంది నాకు స్వాగతం చెప్పడానికి తరలి వచ్చారు. ఇదే ఇండికేట్ చేస్తూ ఉంది రాష్ట్రంలో ఇలా రైతాంగం ఎంత సంతోషంగా ఉందని. అందరు సంతోషంగానే ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం నల్ల జెండాలు కనపడతా ఉన్నాయి.
పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక అంతు ఆధారం ఉండాలి. రాజకీయం మాట్లాడినా దానికి అవసరమైన కనీస పరిజ్ఞానం తెలివి ఉండాలి. నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు, 152 మీటర్లకు తమ్మిడియట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడింది. కిరణ్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో 30 నిమిషాలు ఉంటా, నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను, మనవి చేస్తా ఉన్నాను. ఇంటికి పోను, నేను నేరుగా రాజ్భవన్కు పోయి గవర్నర్కు నా రాజీనామా సమర్పిస్తా, జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటాను, మనవి చేస్తా ఉన్నాను. ఇంత పచ్చి అబద్ధాలా మీరు చెప్పేది, ఇంత దారుణాలా మీరు మాట్లాడేది? అసలు ఇవాళ తెలంగాణ గోసకు కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు? 60 ఏండ్ల నాడు అస్తిత్వంతో ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలవంతంగా కలిపిందే మీ కాంగ్రెస్ పార్టీ.